हेलो फ्रेंड्स अंदर एला इला चूपे अद्भुतम वीडियो एटे उज्जैन महाकालेश्वर आलये अला तो मैं राजमंड्रि महाकालेश्वर आलय निर्मित जरिए चाल मंदिर चूसी मैटर अंत गैदर और वीडियो कैरिया इक वीडियो स्किप चूँ मत चवर को चूडा ट्रई चेक वीडियो नाते लाइक चेक मैं झानल कूस सब्सक्राइब चुस्को इंका वीडियो के महाकालेश्वर आलय इकड निर्मित कारणमेंटे निर्माणकर्त एवर उ आये तन रिटिव पेली उज्जैनी महाकालेश्वर आलय एक्तो आ एरिया जरिए तरह यह महाकालेश्वर आलयानी तेजको अड़कते जरिए आलया दर्शन ఈ సాకైన విషయం ఏంటంటే మనిషి చితాభస్మంతో అభిషేకం చేయడం అయితే చూసారట అయితే దాన్ని చూసి చాలా వరకు ఆయన ఆశ్చర్యపోయి ఇలాంటి అభిషేకం మన రాజమండ్రిలో ఎందుకు చేయకూడదు మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఈయన ఒక భావం వచ్చి మన రాజమండ్రి వచ్చే వరకు అదే ఆలోచనతో ఆయన అయితే వచ్చారట వచ్చి రాగానే ఖచ్చితంగా ఈ ఆలయం కట్టవలసిందే ఇలాంటి ఆలయం అద్భుతమైన ఆలయం కట్టవలసిందే రుద్రభూమి కట్టం తర్వాత ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని ఖచ్చితంగా కట్టవలసిందని నిర్ణయించుకుని చాలా మంది ఆర్కిటెక్చర్లు అయితే పిలిచారంట అంటే ఇంజనీర్లు పిలిచారంట పిలిచిన తర్వాత ఎవరు కూడా అంత ఇంప్రెస్గా అయితే ఎవరు ఆలయాన్ని నమ్మనో అయితే గీలేదట అయితే చివరికి శ్రీనివాస్ గారు అనే ఒక ఆయన ఒక ఇంజనీర్ ఈ ఆర్కిటెక్చర్ వచ్చి నమ్మనో చూపించి ఒక డిఫరెంట్ నమ్మనో అంటే మన భారతదేశంలో లేని ఒక డిఫరెంట్ నమ్మనోనైతే ఈయనైతే ఇవ్వడం జరిగింది అది చూసి ఈయన ఈ నిర్మాణకర్త అయితే ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఆనందపడిపోయాడంట ఓకే అని చెప్పేసి డిసైడ్ చేసినట అయితే ఈయన ఇప్పటివరకు అనుమానం ఏంటంటే శ్రీనివాస్ అనే ఆయన చాలా వయసులో చిన్నవారు ఇంత పెద్ద ప్రాజెక్టు చేయగలరా లేదా అని కొంచెం డౌట్ పడ్డారంట అయితే శివుని ఆజ్ఞ అంటే చెమైన కొట్టదన్నట్టుగా ఆయనకి వదిలేశారు చూద్దాం ఏం చేస్తారని చెప్పేసి వదిలేసేటప్పటికి ఆయన స్టార్ట్ చేసి ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఈ ఆలయానికి చాలా ట్విస్టులు ఉన్నాయి అన్నదానికి కారణం ఏంటంటే మనం ఈ ఆలయానికి చూసినా ముఖద్వారం ఒకటి రెండు అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ రెండు ఉంటాయి కానీ ఈ ఆలయానికి వచ్చేసరికి నాలుగు పక్కన నాలుగు ముఖద్వారాలు అద్భుతమైన ముఖద్వారాలు అది కూడా 75 అడుగులు ఎత్తున్న ముఖద్వారాలు ఉన్నాయి తర్వాత లానికి ఎంటర్ అవగానే మెయిన్గా మనకి ప్రధాన ఆలయం కనబడుతుంది ఈ ఆలయం యొక్క గోపురం హైట్ వచ్చి 105 అడుగులు అక్షరాల 105 అడుగులు అంటే ఇక్కడ ఉన్న ఈ గాలి గోపురాలే చాలా హైట్ అనుకుంటే అంతకు మించిన హైట్ ఈ ప్రధాన ఆలయం అయితే ఆలయం అయితే నిర్మించడం జరిగిపోయింది అయితే శివలింగానికి కొంచెం తయారు చేయడానికంటే కొంచెం టైం పట్టింది ఎందుకంటే ఈ శివలింగాన్ని తయారు చేయడానికి ప్రత్యేకించి తిరుపతి నుంచి ఈ శివలింగాన్ని తయారు చేయాలని ఆర్డిచ్చారట అయితే తిరుపతిలో ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ అద్భుతమైన రాళ్ళు అంటే రాతి ఉంటుందని చెప్పేసి అక్కడ మంచి రాతి ఉంటుందని చెప్పేసి అక్కడైతే తిరుపతి అయితే ఈ శివలింగాన్ని ఆర్డర్ చేయడం అయితే జరిగిందంట ఆర్డర్ చేసిన తర్వాత మ్యాక్సిమం మెయిన్ ఆలయం అయితే నిర్మాణం అయిపోయిందంట ద్వారాలని చాలా వరకు కట్టేశారంట అయితే అప్పుడు ఈ శివలింగం అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఎంత భారీ శివలింగం అంటే 9 అడుగులు శివలింగాన్ని లోన తీసుకెళ్ళాలంటే మామూలు విషయమే కాదు తిరుపతి నుంచి చేసేసి అక్కడ ట్రక్కుల మీద తెచ్చేసి అక్కడ పెట్టేసారంట పెట్టేసి వెళ్ళిపోయారంట అయితే ఈ వారం రోజుల నుంచి కూడా జనాన్ని కాకేస్తాం ఈ పెట్టడానికి అయితే ట్రై చేస్తుందంటే వారం రోజుల నుంచి కూడా అస్సలు అయితే వీలవట్లేదంట ఇంపాసిబుల్ అంట ఎవరు వచ్చినా కానీ ఇంపాసిబుల్ పెట్టడం అయితే అవదని చెప్పేసి అనేటప్పటికి ఈయనకి తల హెడేక్ వచ్చేసిందంట ఎందుకంటే ఇంత పెద్ద ఆలయం కట్టేసి శివలింగం పెట్టకపోతే మరి ఎలా ఉంటుందండి ఆలయం కట్టడమే ఒక వర్క్ అనుకుంటే దాకా ఇంత పెద్ద శివలింగాన్ని పెట్టడం పెద్ద పని కాబట్టి ఈయనకి ఇంకా నిద్ర కానీ ఆకలి కానీ ఏమీ లేవంట ఈ వారం రోజులు కూడా అలాగే నలిగిపోయారంట మొత్తంగా అయితే ఈ కొన్ని కొన్నిసార్లు ఈ ఆలయంలో పడుకుని ఉండిపోయేవారంట ఆయన అయితే పక్కన ఉన్న తన అసిస్టెంటో లేకపోతే ఎవరో తెలదు ఆయన అయితే ఒక సలహా ఇచ్చారంట మన ఫ్యాక్టరీలో ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్కి అయితే చెప్పండి ఆయన ఇలాంటివన్నీ చాలా ఈజీగా చేయించగలరు ఆయనకి ఆ తెలివితేటలని చెప్పేసరికి ఈయన ఒక్కసారిగా అంత కోపంలో కూడా అంత బాధలో కూడా నవ్వుకొని ఈ వర్క్ ఏంటి ఈ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేయడం ఏంటి ఆ సమస్యగా ఉందని చెప్పేసి అనేది ఒకసారి నా మాట నమ్మని అనేసరికి సర్లే ఇంత చేసాం కదా ఒక రాయి సోదం అని చెప్పేసి అనేసరికి కాకేహారు చూపించేదానికి ఈయన అన్నారట నాకు చాలా మెటీరియల్ కావాలి సార్ నేను ఏది తెచ్చుకున్నా కట్టి చెప్పండి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్పేసి అన్నారంట సరే అని చెప్పేసి వదిలేశారట హార్లిక్స్ పెట్టల దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన మెటీరియల్ని తెచ్చుకున్నారు నైట్ రెండు గంటలకు తెచ్చేసారు ఇద్దరు పొద్దున్న వచ్చేసి ఈ శివలింగానే జాగ్రత్తగా అయితే లోన్ పెట్టేశారట పెట్టేసి ఈయన ఫోన్ చేసి సార్ శివలింగానే లోన్ అయితే పెట్టేస్తాను సార్ సేఫ్గాని అని చెప్పేసి అన్నారంట ఈయన ఒక్కసారిగా ఇంకా మామూలుగా కదండి చాలా ఆనందపడిపోయారంట వెంటనే ఇంకా ఉన్నపనంగా ఆలయం దగ్గర వచ్చేసి శివలింగం చూసుకున్నారంట ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లోనకు పెట్టిన వీళ్ళందరూ కూడా ప్రదక్షిణం చేసి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని మూడు సార్లు బయటకు వచ్చేసారంట వచ్చేసరికి ఈయన
ఎంత అమౌంట్ అని అడిగేసరికి నాకు అమౌంట్ ఏమీ అవసరం సార్, మాకు అమౌంట్ ఏమీ అవసరం, ఇది పెట్టడం మా అదృష్టం, ఇలాంటి పనులు ఏమన్నా మాకు మళ్ళీ చెప్పండి, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఫ్రీగానే చేస్తాం, ఆ దేవుడికి సేవ చేయడం కానీ మాకు ఇంకేం అవసరం లేదు సార్ అని చెప్పేసి అన్నారంట. ఈ ఆలయానికి స్పెషాలిటీస్ ఏంటంటే 4 ముఖద్వారాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందులు, 4 మండపాలు, 64 ఉపాలయాలు. ఈ 64 ఉపాలయాల్లో ఈ విగ్రహాలను ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారంటే రాజస్థాన్ నుంచి. రాజస్థాన్ నుంచి ఎందుకు ఎక్స్పోర్ట్ చేశారంటే అక్కడ పాలరాతి విగ్రహాలు చేయడంలో స్పెషల్ అంట. అయితే అక్కడ అద్భుతమైన పాలరాతి విగ్రహాలని ఇక్కడ తెచ్చి ఈ 64 ఆలయాలు అయితే పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైన ఆలయాలు. ఇక వీడియోలో మొత్తాన్ని విగ్రహాలు చూపిస్తాను, చూడండి.
అయితే ఆలయం చాలా అరుదైన ఆలయం అండి, ఎందుకంటే భారతదేశంలోనే లేని ఒక నమూనా. అందులోని 64 విగ్రహాలు, 64 దేవుళ్ళు. అంటే మనం ఒక గుళ్ళకి వస్తే ఒక దేవుడిని లేదా రెండు దేవుళ్ళని దర్శించవచ్చు, కానీ ఈ ఆలయంలోకి వస్తే మొత్తం అష్టలక్ష్మిల్ని, తర్వాత మహావిష్ణువు దశావతారాలని, తర్వాత ఈశ్వరుడి కుటుంబం సంబంధించిన మొత్తం అన్ని దేవుళ్ళని, అంటే వినాయకుడిని, అయ్యప్ప స్వామిని, కుమారస్వామిని, తర్వాత అర్ధనాదీశ్వరుని, వీరభద్రుని, హరిహర రూపాలని, ఇవన్నీ కూడా దర్శించవచ్చు. చాలా అయితే ఓల్డ్ని ఆలయ విశ్వాసాలన్నీ ఉన్నాయి. తప్పకుండా ఈ ఆలయం కరండి. మనకి దగ్గరలో ఉన్న ఆలయాన్ని మనం వెళ్ళడం లేదు, ఎందుకంటే ఈ ఆలయం యొక్క విశిష్టత తెలియక మనకి కొంచెం దగ్గర ఉన్నాయి కదా, చూడండి అద్భుతమైన ఆలయం. మహాకాళేశ్వర ఆలయం చిత్తాభస్మంతో అభిషేకించబడి మహాశివ లింగాన్ని ఖచ్చితంగా దర్శించండి. నాలుగు వైపుల నుంచి ఆయన్ని చూడొచ్చు, మీరు ఫ్రంట్ నుంచి, బ్యాక్ నుంచి, ఈ సైడ్ నుంచి కూడా చూడొచ్చు. చాలా మంచి ఒక ఫీల్ అవుతుంది మీకు. టైం కేటాయించుకొని మంచిగా వెళ్ళి ఆలయం దర్శించుకుని వస్తానని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. మన ఛానల్ అయితే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఉంటా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.